नमस्ते, वेलकम टू आवर चैनल। नंदमुरी हरिकृष्ण आशीस्सुलतो युवजन अध्यक्षुडैन तानु नेटि वरकु अपजयं चूडलेदन्नारु माजी मंत्री कोडाली नानी। चंद्रबाबु कुट्रलु कुतंत्रालु प्रजल मुंदु पेडुतुन्नारनि तननु ओडिंचेंदुकु टीडीपी प्रयत्निस्तुंदन्नारु। कृष्णा जिला गुड़िवाड़ा वाईएसआरसीपी कृष्णा जिला युवजन विभाग कमिटी प्रमाण स्वीकार कार्यक्रम में माजी मंत्री कोडाली नानी युवजन विभाग राष्ट्र अध्यक्षुडु बैरेड्डी सिद्धार्थ रेड्डी पाल्गोन्नारु। नारा लोकेश को कोडाली नानी चैलेंज चेशारु। दम्मुंटे चंद्रबाबु लोकेश गुड़िवाड़ा गन्नवरं नुंडी पोटी चेयालनि सवाल विसिरारु। सूर्युडु पड़मर उदयिंचिन प्रजल मद्दतुतो ऐदवसारी कूडा भारी मेजारिटीतो गेलुस्तारनि धीमा व्यक्तं चेशारु। యువతకు ఉపాధి కల్పించేందుకు విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగిందన్నారు। జగన్ను అసమర్థుడిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు అండ్ కో అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు। కరోనా వచ్చినా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా పేద ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా జగన్ పాలన ఉందన్నారు। జగన్ ఛాలెంజ్ కు సమాధానం చెప్పే దమ్ము ప్రతిపక్షాలకు లేదన్నారు కొడాలి నాని। 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా వైఎస్ఆర్సీపీకి పోటీగా లోకేష్ యువగలం సభ పెట్టాలని సవాల్ విసిరారు। లోకేష్ యువగలం సభకు పోటీగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పంపుతామని, యువగలం సభకంటే సిద్ధార్థ రెడ్డి సభకు 10 రెట్లు యువత రాకుంటే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తాను అన్నారు। జగన్ పెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన అసమర్థుడు ఆయనకే ఛాలెంజ్ చేయడమా అంటూ ఎద్దేవా చేశారు। 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన జగన్ ఎక్కడ, వార్డ్ మెంబర్ గా కూడా గెలవని లోకేష్ స్థాయి ఏంటి అని ధ్వజమెత్తారు। పప్పులో పనికి వచ్చే ప్రోటీన్ ఉంటుంది, లోకేష్ పప్పు కాదు, ఎందుకు పనికిరాని పిప్పితో సమానం అన్నారు। విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కాలేదని చెప్పే దమ్ము టీడీపీ నేతలకు ఉందా అని బైరెడ్డి అన్నారు। ఫోటోలు సోషల్ మీడియా కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని, టీడీపీ స్థానిక నేతలకు ఉన్న విలువ కూడా ప్రజల్లో లోకేష్ కి లేదన్నారు। చేసిన మంచి పనులు చెప్పి మేము ఓట్లు అడిగితే నేటికి ఎన్టీఆర్ పేరు చెప్పి టీడీపీ నేతలు ఓట్లు అడుగుతున్నారన్నారు। ఎన్టీఆర్ పేరు లేకుండే చంద్రబాబు లోకేష్ కు పావలా విలువ కూడా ఉండదన్నారు। రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన జగన్ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు। ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।